చందనా బ్రదర్స్ లో కళ్యాణ కాంతులు ప్రతి వేడుక ఇక్కడి నుండే ప్రారంభం. చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో సహజీవనం చేస్తున్న ఒక యువతి హత్యకు గురైంది. ఆ యువతి మృతదేహం డంపింగ్ యార్డ్ వద్ద పంటకాలంలో లభ్యమైంది. మృతురాలు అమలాపురం వరచల్లవారి వీధికి చెందిన మల్లీశ్వర్గా పోలీసులు గుర్తించారు. తమ కుమార్తెను అమలాపురానికి చెందిన గాది చిన్న అనే వ్యక్తి చంపేశాడంటూ మృతురాల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతురాలు మల్లీశ్వరి చిన్న అనే వ్యక్తితో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. వీరిద్దరికీ 2 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య గొడవలు జరగడంతో మల్లీశ్వరి హైదరాబాద్ వెళ్లిపోయింది. ఇటీవలే డోక్రా పని నిమిత్తం మల్లీశ్వరి అమలాపురం వచ్చింది. ఈ నేపథ్యంలో మల్లీశ్వరి చిన్న మధ్య వివాదం జరిగి మల్లీశ్వరిని హత్య చేసి కాలువలో పడేసినట్టు మల్లీశ్వరి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అమలాపురం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చెప్పండి. పాప కూడా పుట్టింది, పుట్టని బానే ఉండేవారు అండి. మరి ఎందుకని ఏం గొడవలు అయినాయా ఏమో నాకు తెలియదండి. ఇద్దరికి చంపే ఇద్దరిని ఎవరో ఉన్నారంట, ముగ్గురు కలిపి చంపేశారంట బాబా. నాకు నిన్న 3 ఇంటి దాకా కూడా తెలియదు అయ్యా. హైదరాబాద్ లో ఉంటుంది అమ్మాయి, అలా అత్తగారు మామగారు తీసి వెళ్తే దగ్గర పని చేసుకుంటా ఉంటుందండి. 5వ తారీఖున డోగరా డబ్బులు అయ్యా వచ్చినాయి అనేది వచ్చిందంట అండి. నాకైతే తెలీదు, పిల్లని చిన్నపిల్ల ఉందండి 3 ఏళ్ళ పిల్ల. ఆ పిల్లని ఎవరో తెలిసిన దగ్గర ఇంటికాడ వదిలేశాడంట అండి. ఇప్పుడు 6వ తారీఖు పొద్దున్న వదిలేస్తే నాళ్ళు 6వ తారీఖు సాయంత్రం ఫోన్ చేశాను. అలా ఫోన్ చేసి ఎవరిని మన వాళ్ళు ఇక్కడ వదిలేశానండి. ఆంటీ గారంటే నాకు ఎంత వెళ్దమ్మా అలా హైదరాబాద్లో ఉంటారని తెలుసు, నాతో మాట్లాడలేదు, నా దగ్గర రావట్లేదండి. అలాగేదైంది వెళ్ళయిందండి మాట్లాడి చూసుకోలేదు. చందనా బ్రదర్స్ లో కళ్యాణ కాంతులు ప్రతి వేడుక ప్రతి వేదిక పట్టుతో ప్రశస్తం. వేలాది పట్టు చీరలు, లక్షలాది డిజైన్లు, సారీస్, కిడ్స్ వేర్, మెన్స్ వేర్, విమెన్స్ వేర్, సూటింగ్స్ అండ్ షర్టింగ్స్. ప్రతి వేడుక ఇక్కడి నుండే ప్రారంభం. చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం. ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి.